ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో ఎవరొస్తారనేది తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఉంచుతాయా లేదా అనేటువంటి మీమాంసలోకి నెడుతూ ఉన్నాయి. మేము 175 స్థానాలు సాధించి తీరతామని వైసీపీ ఓ పక్క చెప్తుంటే, మరోపక్క వాళ్ళకంత సీన్ లేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఖచ్చితంగా 150 సీట్లు ఈసారి తాము సాధిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అబ్దుల్ నసీర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆయన ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారనేది చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షాలకి పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేశారు. అకాల వర్షాల కారణంగా దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకి నష్టం జరిగిందన్నారు. 2 రోజుల పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించానని, రైతులతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. అన్నదాతల బాధలు చూశానని, తాను పర్యటన పెట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన మొదలైందని అన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఆదుకుంటామని ప్రకటనలు మాత్రమే ఇచ్చారన్నారు. నిర్దిష్టంగా ఇది చేస్తాం అది చేస్తాం అనేది చెప్పకుండా అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు ఆయన. అన్నదాతల కష్టాల్లో ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అన్నారు చంద్రబాబు. సీఎం రాలేదు, మంత్రులు కదలలేదు, రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం రైతుల పంటలకి బీమా చేయించలేదని, ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు. రైతులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కల్పిస్తారని, రబీకి ప్రభుత్వం ఆ డబ్బు కట్టలేదు అన్నారు. అంటే పరిహారం అంతా ఈ ప్రభుత్వమే చెల్లించాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 40 నుంచి 50% పంట ఇంకా పొలాల్లోనే ఉందన్నారు. వచ్చిన పంటలో 15 నుంచి 20% కొన్నారని, మిగిలిందంతా కూడా పంట కలల్లోనే ఉండిపోయిందన్నారు. తాను వచ్చానని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులు పంపిస్తోందని, రైతుల్లో జిల్లాలో రైతుల పరిస్థితి చూసి తనకి 3 రోజు పర్యటన కొనసాగించుకున్నట్లుగా తెలుపుతున్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ని తాను కలవబోతున్నానని, అబ్దుల్ నజీర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా రైతులు వారి యొక్క తడిసిన ధాన్యానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేయించే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పరిస్థితులు అర్థం చేసుకుని ముందుకు రావాలని కోరే ప్రతి ఒక్కరూ వి సపోర్ట్ చంద్రబాబు అని కామెంట్లో వేయండి. అలాగే అబ్దుల్ నజీర్ ముందుకొచ్చి రైతులకి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి.